అందరికీ నమస్కారం. ప్రజెంట్ వచ్చేసి మనము తాడిపత్రి, అనంతపూర్ టు తాడిపత్రి హైవే దగ్గర ఉన్నాం. తాడిపత్రి నుంచి హైవేకి అంటే హైదరాబాద్కి బెంగళూరుకి వెళ్ళాలనుకునే వాళ్ళు అనంతపూర్ టౌన్లోకి వెళ్ళుకోకుండా డైరెక్ట్గా ఇక్కడైతే రింగ్ రోడ్ అయితే వేస్తున్నారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రెడ్డిపల్లి దాటిన తర్వాత, అనంతపూర్ నుంచి వచ్చినప్పుడు అయితే రెడ్డిపల్లి దాటిన తర్వాత తాడిపత్రి నుంచి పోయేటప్పుడు రెడ్డిపల్లి దాటకముందే అంటే రెడ్డిపల్లి రాకముందే ఈ రింగ్ రోడ్ అనేది పడతా ఉంది. మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా పామురాయి మీదుగా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు టిప్పర్ వెళ్తుంది చూడొచ్చు, అది పామురాయికి పోయే రూటే. అది టిప్పర్ హైదరాబాద్ హైవేకి పోయే కనెక్టింగ్ రూట్ అది. ఇక్కడైతే ఫోర్ పిల్లర్స్ వేయడానికి మొత్తం అంతా కూడా బెడ్డింగ్ అయితే వేశారు. మీకు అదంతా కూడా చూపిస్తాను. ఇప్పుడు కొత్తగా మా ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి ఇంకా ఈ వీడియోని. ఇంకా కొంతమందికి అయితే ఈ విషయం అయితే తెలుస్తుంది. ఫస్ట్ టైం మన అనంతపూర్లో రింగ్ రోడ్ అయితే పడతా అనడం ఫస్ట్ టైము. టవర్ క్లాక్ బ్రిడ్జ్ అయిపోయింది మోస్ట్లీ ఇది. ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ అయితే ఇవే ఉండొచ్చు, చూద్దాం. ప్లీజ్ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇది వచ్చేసి మనకి అనంతపూర్ నుంచి తాడిపత్రికి పోయే రూట్ ఇది. ఆల్రెడీగా మీకు దీని గురించి అయితే అప్డేట్ ఇచ్చాను. 544D మనకి నంబర్ అండి, హైవే నంబర్ అయితే 544D అంటారు. ఇది 6 లైన్ అయితే పడుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు మట్టి దిబ్బలన్నీ ఎట్లా వేసినారు. 6 లైన్ అయితే పడుతుంది. మీకు ఆల్రెడీగా అప్డేట్ అయితే ఇచ్చాను. సింగన్మల చెరువు దగ్గర కూడా ఆ కొండ సుమారుగా అయితే తవ్వారు. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే రెడ్డిపల్లి దాటిన తర్వాత అయితే ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఎందుకంటే మీకు ఆల్రెడీగా ఇప్పుడు చెప్తున్నాను కదా, చెప్పాను కదా ఇక్కడ రింగ్ రోడ్ పడుతుంది అనేసి. ఇది పామురాయికి పోయే రూటు. పామురాయి వచ్చేసి మనకి ఇప్పుడు ఉన్న ప్లేస్ నుంచి దాదాపు ఒక 14 to 18 కిలోమీటర్స్ మధ్యలో అయితే వస్తుంది. ఇక్కడ ఇక్కడన్నీ కూడా పొలాలు అన్నీ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ 4 లైన్ అయితే 6 లైన్ అయితే వర్క్ జరుగుతుంది. ప్లస్ మనకి 4 పిల్లర్స్ అయితే వేయడానికి ఇక్కడ గుంతలు తీసి దానిలోకి అయితే కాంక్రీట్ అయితే వేశారు. మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ టైం మన అనంతపూర్లో రింగ్ రోడ్ అయితే వస్తుంది. ఇలాంటి రింగ్ రోడ్ ఇంకా వచ్చేటివి అయితే ఉన్నాయి యాక్చువల్గా. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. మొత్తం అంతా కూడా ఇక్కడ పెద్దగా స్క్వయర్ టైప్లో గుంద తీసి కింద పక్కన అయితే బెడ్డింగ్ వేశారు. లోపల వరకు ఎంతవరకు బెడ్డింగ్ ఇంకా తీసి బెడ్డింగ్ వేశారో అయితే తెలియదు. ఇక్కడైతే మొత్తం చూడొచ్చు మీరు బెడ్డింగ్ అంతా వేశారు. ఇలాగ మొత్తం 4 ఉన్నాయి, అక్కడొకటి ఇక్కడొకటి అండి, ఇక్కడొకటి. మొత్తం పిల్లర్స్ అయితే వేశారు. లైక్ చేయండి, లైక్ చేస్తే యూట్యూబ్ ఇంకా ఎక్కువ ప్రమోట్ అనేది చేస్తుంది మా ఛానల్ని. ఇవ్వండి ఇంకోటి చెప్పాం కదా, ఇది ఒకటి ఇంకా అవతల ఒకటి. ఇలాగ మొత్తం అయితే కూడా మొత్తం 4 పిల్లర్స్కి 4 గుంతలు అయితే తవ్వారు, బెడ్డింగ్ అంతా వేశారు. చూద్దాం ఎలా ఎక్కడ ఎలా స్టార్ట్ అవుతుంది ఇది. ఇంకా ఇది వచ్చేసి పామరాయి రూటు, మీకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ఇది వచ్చేసి తాడిపత్రికి పోయే రూటు. 6 లైన్ అవుతుందండి ఇది, 6 లైన్ అయితే అవుతుంది మొత్తం అంతా కూడా. ఇది తాడిపత్రికి వెళ్ళే బస్ అండి, అనంతపూర్ తాడిపత్రికి అయితే వెళ్తుంది. ఇప్పుడు మనం కొంచెం దూరం అలా వెళ్ళి చూద్దాం అంతా కూడా. మనం ఇక్కడంతా మట్టి రోడ్ అయితే వేశారు, ఎంతవరకు మనకైతే కనబడలేదు ఏమైనా వర్క్ జరుగుతానని చూద్దాం. కొంచెం ముందరకు వెళ్ళి చూద్దామండి ఏమైనా వర్క్ జరుగుతుందేమో చూద్దాం. ఇక్కడంతా కూడా మట్టివి కుప్పలంతా కూడా వేసుకుంటూ అయితే వెళ్ళారు. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెడతాను వీడియో, చాలా లెంత్ అయితే అవుతుంది. మాకు ఇక్కడ నుంచి అయితే మిషనరీ అయితే కనబడలేదు, కొంచెం దూరం పోతానే మాకు మిషనరీ అనేది అంతా కూడా కనబడిచ్చింది. అలాగే ఇక్కడ బ్రిడ్జ్ చిన్నది మైనర్ బ్రిడ్జ్ కట్టడానికి అంతా కూడా పెద్దగా గుంత మాదుగు అంతా కూడా తీశారు అక్కడంతా కూడా. మాకు ఇక్కడ నుంచి కొంచెం దూరం పోయేవాళ్ళకి మాకు మిషనరీ అనేది కనబడిచ్చింది. అక్కడ 2 పుక్లైన్స్ కానీ రోడ్ రోలర్ కానీ అవన్నీ అయితే ఉన్నాయి. కాబట్టి మేము వెళ్ళి అక్కడ తీసుకొని అయితే వచ్చాము వీడియో. అక్కడ వరకు అయితే వెళ్ళాను, మీరు చూడొచ్చు అక్కడైతే ఇక మొత్తం అంతా కూడా వర్క్ అయితే జరుగుతుంది. అంటే లెవెల్ రోడ్ లెవెల్ చేసేది మిషనరీ, తర్వాత వచ్చేసి ప్రొక్లైన్స్ అయితే 2 అయితే ఉన్నాయి. అలాగే టిప్పర్స్ కానీ తర్వాత వచ్చేసి రోలర్ కానీ ఉన్నాయి. ఇక్కడంతా కూడా చూడండి మొత్తం అంతా కూడా రోడ్ అనేది వెడల్పు చేసేసి మొత్తం అంతా కూడా లెవెల్ అయితే చేస్తున్నారు. ఇక్కడైతే ఇక పెద్దగా గుంతమాలుగా అయితే తీశారు. అక్కడ మీకు మళ్ళీ వెళ్ళేటప్పుడు చూపిస్తాను మొత్తం అంతా కూడా.
ఇక్కడంతా కూడా పెద్ద గుంత మాదిరిగా అయితే తీశారు. ఇక్కడైతే బ్రిడ్జ్ వస్తుంది యాక్చువల్గా, ఇక్కడైతే మనం దాటిన దగ్గర పెద్ద బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఎంతవరకు ఏమి అనేది మనకి ఇక్కడైతే ఐడియా లేదు. ఎలాగైతే మనం టవర్ క్లాక్ బ్రిడ్జ్ అనంతపూర్ టవర్ క్లాక్ బ్రిడ్జ్ ఎలాగైతే ఐడియా రాలేదు అంతా రెడీ అయిపోయిన కొరకు, అలాగే ఇది కూడా ఎలా వేస్తారో అంతా కూడా మనమైతే చూడాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ లెవెల్ చేసేది, అలాగే ఇక్కడ కొంచెం ముందుకు పోతే ఇక్కడ రోడ్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్. వీళ్ళంతా కూడా ఎస్ఆర్సీకి సంబంధించిన వాళ్ళే అండి, ఎస్ఆర్సీ వాళ్ళే టేక్ ఓవర్ చేశారు. ఓకే అండి, ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు అక్కడ నుంచి లోపలికి కొంచెం ముందరకైతే వచ్చాము, అంటే పామ్రాయ్కి నేను చెప్పాను కదా హైవే రూట్ కనెక్ట్ అయ్యేది, ఆడికైతే వచ్చాము. చూడండి ఇక్కడ వచ్చేసి బుల్డోజర్స్ కానీ అంటే పొక్లైన్స్ కానీ, తర్వాత వచ్చేసి లెవెల్ చేసేది రోడ్ లెవెల్ కానీ, తర్వాత రోడ్ రోలర్ కూడా ఉంది ఇక్కడ లెవెల్ చేస్తున్నారు అంతా కూడా. ఆల్మోస్ట్ ఆల్ సుమారుగా అయితే వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఇంతవరకు జరుగుతుందని చెప్పేసి అసలు తెలియదు ఐడియా. మేము చూద్దాం లోపలికి వద్దామని చెప్పేసి ఇప్పుడు పిల్లర్స్ వేస్తున్నాం కదా అక్కడ నుంచి అయితే లోపలికి వచ్చాము. ఇక్కడంతా కూడా వర్కర్స్ అయితే ఉన్నారు, వర్క్ అయితే జరుగుతుంది చూడండి. ఒకవేళ మళ్ళీ అప్డేట్ అయితే ఏమన్నా జరిగినప్పుడు మళ్ళీ అప్డేట్ ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ అప్డేట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందని. వెడల్పు కూడా చాలా వెడల్పు ఉందండి, రోడ్ కూడా చాలా వెడల్పు అయితే చేస్తున్నారు ఇక్కడ. దాదాపు 6 లైన్ అనే అనుకోవాలి, 6 లైన్ వర్కే చేస్తున్నట్టున్నారు ఇక్కడ వెడల్పు, లేదా 4 లైన్ చూడాలి. మళ్ళా 544D చెప్పాం కదా కనెక్టింగ్, ఇది 544D. అనంతపూర్ టు తాడిపత్రి ఎలాగైతే 6 లైన్ చేస్తున్నారో ఇది కూడా అంతే అండి, 6 లైన్. ఇది కూడా కనెక్టింగ్ రూట్ మన అనంతపూర్ టు తాడిపత్రి హైవే నుంచి మనకి బెంగళూరు హైవే కూడా ఇది కనెక్టింగ్, కూడా 6 లైనే చేస్తున్నారు. ఇది కూడా 6 లైనే చేస్తున్నారు. ఇది కూడా ఎస్ఆర్సీ వాళ్ళే అండి కన్స్ట్రక్షన్ చేస్తున్నది, రోడ్ కూడా వాళ్ళే చేస్తున్నది కూడా, కాబట్టి ఇది కూడా ఫాస్ట్ అయిపోతుంది వర్క్ కూడా. అయిపోయి చూస్తున్నాడు ఇది వచ్చేసి ఇక్కడ మైనర్ బ్రిడ్జ్ అయితే వస్తుందండి, చిన్నది బ్రిడ్జ్ మాదిరి వస్తుంది. ఇక్కడ ఒక కాలువ వెళ్తుంది ఇక్కడ చిన్నగా కనెక్టింగ్కి, అదిగోండి ఇక్కడ నుంచి కాలువ అయితే ఇక్కడ అడ్డం అంతా వేసేసారు మట్టంతా కూడా. ఇక్కడైతే మైనర్ బ్రిడ్జ్ అయితే వస్తుంది ఇది క్రాసింగ్కి. మొత్తం పామరాయి ఇక్కడ నుంచి దాదాపు ఒక 15 కిలోమీటర్స్ చెప్పాను కదా, 15 కిలోమీటర్స్ అబోవ్ రేంజ్లో అయితే వస్తుంది. ఇదంతా కూడా 6 లైన్ అయితే కడుతున్నారు. చూద్దామండి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. వారు భోంచడానికి అక్కడ వెళ్ళేసి భోంచేస్తున్నారు అంతా కూడా ఒక చోట. చూడండి పొలాల మధ్యలో అయితే వెళ్తుంది ఇది రూటు, ఎలా ఉంటుందో చూద్దాం. రెడీ అయితే ఎలా ఉంటుందో చూడాలి. అనంతపూర్ టవర్ క్లాక్ బ్రిడ్జ్ ఎలా రెడీ అయితే చూడాలని చెప్పేసి అందరూ వెయిట్ చేశారు, అలాగే రెడీ అయింది. నెక్స్ట్ ఇది ఫస్ట్ రింగ్ రోడ్ అయితే మన అనంతపూర్కి వస్తుంది, దీనికోసం కూడా వెయిట్ చేయండి. ప్రజెంట్ అయితే ఇదే అండి అప్డేట్, చిన్నది అప్డేట్. మరో వీడియోతో మరీ కలుస్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.